హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అమరావతి రియల్ ఎస్టేట్. ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి 2 BHK ఫ్లాట్ అండి. ఇది ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్లు ఉంటాయండి. ఇది అండర్గ్రౌండ్ పార్కింగ్ కూడా ఉంది. ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఇది 20 ఇయర్స్ ఓల్డ్ అండి. ఇది మొత్తం మార్బుల్ ఫ్లోరింగ్, ఫ్లాట్ మొత్తం చాలా నీట్గా ఉందండి. ఇంతవరకు క్రాక్లు కూడా రాలేదండి, 20 ఇయర్స్ కంప్లీట్ అయింది, చిన్న క్రాక్లు కూడా లేవు. చాలా నీట్గా ఫ్లాట్ బాగుందండి. ఇది ప్లింత్ వచ్చి మనకి 1000 SFT వస్తుంది. కామన్ టోటల్ వచ్చేసి బైక్ పార్కింగ్ ఉంది ఓన్లీ, దీనికి 1300 వస్తుంది. కార్ పార్కింగ్ ఉంది కానీ అవి విడిగా అమ్ముతారు. అదండి, ఇది ఓన్లీ బైక్ పార్కింగ్. 28 గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు, 28 స్క్వేర్ యార్డ్స్. ఫ్లాట్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇప్పుడు ఈ టైంలో ఎంత ఎసెప్ట్ కట్టట్లేదు. డబుల్ బెడ్రూమ్ అంటే 700, 800, 900 అంతే. ఇది మాత్రం 1000 SFT వస్తుందండి. ఫ్లాట్ మాత్రం చాలా నీట్గా ఉంచారు. ఇది లొకేషన్ వచ్చేసి మనకి పందర్ రోడ్డు, డిమి మెయిన్ ఆపోజిట్ అండి. 5th ఫ్లోర్లో ఉంది. మీకు డిమి మెయిన్ తెలిసే ఉంటుంది, ఇదంతా వాష్ ఏరియా అండి. వాష్ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ బిల్డింగ్ చుట్టూతో మనకి ఇదంతా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కిచెన్, ఇది వచ్చేసి డైనింగ్ అండి. ఈ ఫ్లాట్లో చిన్న వర్క్ కూడా లేదు, టోటల్ వర్క్ కంప్లీట్ అండి. ఇది మాస్టర్ బెడ్రూము, మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు. ఫ్లోరింగ్ అంతా మార్బుల్ వేసారండి. ఆల్రెడీ ఓనర్సే ఉంటున్నారు. ఫ్లాట్ మొత్తం చాలా నీట్గా ఉంది. మన డిమెంట్ దగ్గర అండి, బందర్ రోడ్ జస్ట్ వాకబుల్ డిస్టెన్సే. ఇది వచ్చేసి చిల్డ్ర బెడ్రూమ్ అండి, అది పూజ గది ఇచ్చారు మనకి. ఇటు పూజ గదిలు ఇచ్చారు, అటు బాల్కనీ వస్తుంది. వెంటిలేషన్ మాత్రం ఫుల్ వెంటిలేషన్ అండి. ఇక్కడ రెంట్లు మాత్రం 25,000 రెంట్స్ వస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్కి నదిలిగించుకోవాలన్నా బాగానే ఉంటుందండి. చిల్డ్ర బెడ్రూమ్కి ఇది కామన్ టాయిలెట్ ఇచ్చారండి, ఒకటి అటాచ్ ఒకటి కామన్ అండి. ఇది మొత్తం అండి. ఇది వచ్చేసి బాల్కని, ఫ్లాట్ చుట్టూ అని చెప్పేదండి. ఇది ఎంట్రన్స్ నుంచి మొత్తం గ్రిల్స్ పెట్టేయడం ప్రొవైడ్ చేశారు. మనకి మొత్తం ఇలా చుట్టూతో బిల్డింగ్ వైపు మొత్తం వస్తుందండి. 3 ఫీట్ ఉంటుందండి ఇది గ్యాప్, 3.5 వస్తుంది మనకి. చుట్టూతో మనకి ఇలా ఉంటుంది బిల్డింగు. కింద అండర్గ్రౌండ్ కింద మొత్తం ఇలా వస్తుందండి. ఇదంతా లిఫ్టు, కింద అండర్గ్రౌండ్ పార్కింగు. ఇదండి మొత్తం కింద అంత అండర్గ్రౌండ్. మన కింద నుంచి లిఫ్ట్ ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. మనకు వాళ్ళు చేయడం బైక్ పార్కింగ్ అన్నారు, కార్ పార్కింగ్ కూడా ఉన్నాయండి. అవి విడిగా అంతా సేల్ చేస్తారు, అవి తీసుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళకైతే బైక్ పార్కింగ్ రిజిస్ట్రేషన్ చేశారు, 28 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి రోడ్డు అండి, ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు ఇది బిల్డింగ్కి. ఇది రోడ్డు డెడ్ ఎండింగ్ అండి. ఇటు ఇటు డెడ్ ఎండింగ్ రోడ్డు ఇది, ఓన్లీ రోడ్డు. ఇది బిల్డింగ్ మొత్తం వెలిసిదండి, మొత్తం 6 ఫ్లోర్లు వస్తాయి. కిందంతా కమర్షియల్ అండి. దీని ప్రైస్ వచ్చేసి వీళ్ళు 65 లాక్స్ చెప్తున్నారండి. మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం మేము. ఇదంతా కమర్షియల్ అండి మొత్తం. ఫస్ట్ ఫ్లోర్ అంతా కమర్షియల్, ఫ్లోర్కి వచ్చి 4 ఫ్లాట్లు వస్తాయి ఇవి. ఇది మన ఎంట్రన్స్ వచ్చేసి ఇటువైపు లిఫ్ట్కి అండి. ఇది ఈ బంద రోడ్లో డబుల్ బెడ్రూమ్ దొరకడం చాలా కష్టం. ఫ్లాట్ అయితే చాలా బాగుందండి, 20 ఇయర్స్ అయినా చెక్కు చెదరలేదు, ఫ్లాట్ బాగా చేశారు. ఇది వచ్చేసి మన డివి మ్యాటర్ మీకు తెలిసే ఉంటుంది, ఎదురుగా మెయిన్ రోడ్డు, 80 ఫీట్ రోడ్ ఇది. ఇప్పుడు మీకు ఎదురు కనపడుతుంది డివి మ్యానర్ అనేది, చూపిస్తున్నా చూడండి. ఇది డివి మ్యానరు, ఇదంతా మెయిన్ రోడ్ అండి. ఇంట్రెస్ట్ నాకు కాల్ చేయండి, మేము విజిటింగ్ ఛార్జెస్ 500 తీసుకుంటాము, 1% కమిషన్ అండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.